गायती वंद मधुरम मधुरम गायती वंद गायती वनमाली मधुरम गायती वनमाली मधुरम गायती वनमाली मधुरम गायती वनमाली पुष्प सुगंध सुमलय समीरे पुष्प सुगंध सुमलय समीरे पावन मुनिजन यमुना तीरे पावन मुनिजन यमुना तीरे गायती वनमाली मधुरम गायती वनमाली मधुरम गायती वनमाली सुमधुर वाहिनिगा सागिन आ कीर्तननु श्री सदाशिव ब्रह्मेंद्रुल वारु रचिंचारु पतित पावन मूर्ति नित्य मानस पूजा निमग्नुडु अयिन सदाशिव ब्रह्मेंद्रुलु 18వ శతాబ్దిలో సోమసుందరం పార్వతమ్మ దంపతులకు జన్మించారు. వారి జన్మస్థలి తమిళనాడుకు చెందిన కుంభకోణంలోని పరిసర గ్రామం. జీవితకాలమంతా ఆధ్యాత్మిక చింతనలో గడిపిన సదాశివ బ్రహ్మేంద్రులు పూర్ణ పురుషులు, ముక్తికాములు. ఆ వాగ్గేయకారుడికి సంగీత ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న స్థానం సుస్థిరం, అద్వితీయం. పసివయసు నుంచే శివధ్యాన తత్పరతే వ్యాపకంగా పెరిగిన శివరామకృష్ణుడు యుక్త వయస్సు వచ్చిన వైరాగ్య ఛాయలు విడలేదు. శివరామకృష్ణుడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామిగా రూపాంతరం చెందిన తీరు పరిశీలిస్తే అదో అద్భుత కథా కదంబం. చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర చంద్ర. చూసారా ఆ ధోరణి, వాడి వయసుకు తగిన పోకడాది. ఇందులో కొత్తేముంది పార్వతి? వాడి ప్రవర్తన మనకు తెలిసిందేగా. పసితనం నుండి అంతర్ముఖుడే. పసితనం అంటే తెలియనిదనం, ప్రాయం వచ్చినా అదే తంత. ఏమండి, మనం శివరామకృష్ణుడి విషయంలో ఇక ఉపేక్షించరాదు. మరేం చేద్దామంటావు? వెంటనే వాడికి పెళ్లి చేసేద్దాం. నాన్నగారు. ఏ నాయన, నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. అదే మాట కుమారా, యుక్త వయస్కులకు పెళ్లి అవసరం. అందరి విషయంలో మీ మాట నిజమేమో, కానీ నా మనసు పెళ్లిని వ్యతిరేకిస్తోంది. ఏ, ఎందుకని? దాంపత్య సుఖం కన్నా భగవత్ స్మరణే నాకు ఆనందం అమ్మా. నీ ఆనందమే నీదా శివ, మా ముచ్చట నీకు పట్టదా? ఒక్కగానొక్క కొడుకువి, నువ్వు పిల్లా పాపలతో కళకళలాడుతుండాలని మాకుండదా? అది కాదమ్మా. ఏదీ కాదనొద్దు, మా మాట విని నువ్వు పెళ్లి చేసుకు తీరాలి. లేదంటే కన్న తల్లి ప్రాణత్యాగం కళ్ళారా చూస్తావంతే. అంత తీవ్రంగా మాట్లాడద్దు, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. Thank you.
సదాశివా, ఏమిటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? మామూలుగానే ఉన్నాను. ఏదో పోగొట్టుకున్నవాడిలా విచారవదనంతో ఉన్నావు. నా కర్తవ్యాన్ని మరిచాననే అపరాధ భావన నన్ను వెంటాడుతూ ఉంది. అపరాధ భావన ఎందుకు? గృహస్థ జీవితం ప్రారంభం కాబోతున్న ఈ శుభతరుణంలో నీ మాటలు వింతగా తోస్తున్నాయి. అవును, సత్యం వింతగానే ఉంటుంది. భ్రాంతే సత్యం అనిపిస్తుంది. నాకు ఆకలిగా ఉంది, వస్తాను. అమ్మా. ఏమిటి శివ? నాకు ఆకలిగా ఉంది, భోజనం వడ్డిస్తావా? శివ, నీ భార్య రజస్వలైంది. జరుపవలసిన కార్యక్రమాలు వేడుకలు చాలా ఉన్నాయి. వంట కాస్త ఆలస్యం కావచ్చు, నువ్వు కొంచెం ఓపిక పట్టునాయనా. సంసారం అనేది ఏర్పడకుండానే నా భోజనం కూడా స్వేచ్ఛారహితమైతే గృహస్థ జీవితం ముందు ముందు ఇంకా ఎన్ని ఇబ్బందులతో నిండి ఉంటుందో. భౌతికమైన క్షుద్బాధనే తీర్చలేని మీరు నా ఆధ్యాత్మిక దాహాతిని ఎలా తీర్చగలరు? నిస్సారమైన వైవాహిక బంధం నాకు తగదు. నా అన్వేషణ జ్ఞాన సముపార్జన, నా అన్వేషణకు దారి చూపే గురు సన్నిధిని చేరుకుంటాను. గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి కామం క్రోధం యోగం మోహం జగ్మాసానం పశ్యతి సోహం కామం క్రోధం యోగం మోహం జగ్మాసానం పశ్యతి సోహం ఆత్మజ్ఞాన విహీన విమూఢ తే పశ్యంతి నరక నిగూఢ ఆత్మజ్ఞాన విహీన విమూఢ తే పశ్యంతి నరక నిగూఢ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ప్రభాసించే జ్ఞానజ్యోతి నా అంతర్నేత్రానికి శోభాయమానంగా కనపడుతుంది నాయన. ఈనాటి నుంచి నీవు నా శిష్య బృందంలో ఒకడివి. సదా శివస్మరణ చేసే నిన్ను సదాశివా అని పిలువ మాకు మనసైనది. నీవేమందువు? అంతకన్నా భాగ్యమ గురుదేవ, తమ పద సరోజములే నాకు ఆశ్రమము ఆశ్రయము, శివస్మరణే నాకు సర్వము. మహదానంద సదాశివ, వజ్ర కఠోర సాధన నీ పరమై నీ వరమై నిన్నమరుని చేయునుగాక.
గురుదేవ వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రములకు పతంజలి మహర్షి యోగ సూత్రములకు భాష్యములు రచించినాను. సంతోషం నాయన. గురుదేవ, నా అంతరంగికానుభూతిని 65 శ్లోకములుగా ఆత్మవిలాసమున పేర విరచించిన ఈ గ్రంథమును తమ పవిత్ర పాదములకు అంకితం చేస్తున్నాను. అది నా అదృష్టం నాయన. ఏది ఒకటి వినిపించు. నిర్జలమగి కుంజగృహే మంజుల పులిసైక మంజుతర కల్పే సేతో కోపి యతీంద్రః సమరస సుఖబోధ వస్తు విస్తంద్రః. ఆహా, ఈ రచనలతో నా నామము శాశ్వతమగునయ్యా. నీ వంటి శిష్యరత్నము మాకు పరమేశ్వరుడు ప్రసాదించిన వరం. గురుదేవా, స్వీకరించండి. ఏమది? తర్కశాస్త్ర వాదనలో మన సదాశివుడితో తలపడి ఓడిపోయిన పండితులు మన ఆశ్రమంలోకి పంపిన నిధులు. అవి సదాశివుడి సొత్తు, అతనికే ఇవ్వండి. పరీక్ష గురుదేవ, పరమహంస గురునామ కీర్తనకు మించిన నిధులున్నాయా? మోహ వ్యామోహాలు నశించి చాలా కాలమైనది, తమరే స్వీకరించండి. నా నిధి పెన్నిధి తమ పాదసేవే గురుదేవ. ఎందుకు నాయన దిగాలుగా కూర్చున్నావు? అవమానం వల్ల స్వామి. అవమానమా? ఎవరినాయన నిన్ను అవమానపరిచింది? ఎవరో అయితే తమ సముఖమునకెందుకు వస్తాను? మీ శిష్యుడే సదాశివుడు. తర్క వితర్క వేదాంత ఆధ్యాత్మిక చర్చలలో ఎందరినో ఓడించిన ఘనత వహించిన మీ శిష్యుడి అసలు నైజము మీరెరుంగుట మంచిది. సదాశివుడి గెలుపుకు కారణము అతడి సునిశ్చిత విజ్ఞానం అని మీరనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? నా దృష్టిలో అతడొట్టి వాచా వేదాంతి. అతడి వాచాలత్వము వాగాడంబరము పోటీదారులకు జ్ఞాన విస్మృతి కలిగించుటే అతని గెలుపుకి కారణము. సదాశివుడి శక్తి నీ వెరుగవు. అతడికి వాక్శక్తి అవసరము కాదు, అతడు గొప్ప ఆత్మజ్ఞాని. ప్రియ శిష్యుడు కదా, తమరు సమర్థించుటలో వింతేమున్నది? ప్రగల్భాలు వాగ్బాణాలు మాని గెలవమనండి. అతడి జ్ఞానమెంతో దాని విలువెంతో అర్థమవుతుంది. అలాగా. సదాశివ, సదాశివ. పిలిచారా గురుదేవ? సదాశివ, భగవంతుడు మనిషికి రెండు చెవులు ఒక నోరు ఇచ్చింది ఎందుకో తెలుసా? తక్కువగా మాట్లాడి ఎక్కువ జ్ఞానాన్ని గ్రహించమని. మరి నీవు చేస్తున్నది? పండితులను నీ వాక్చాతుర్యంతో జ్ఞాన విస్మృతి కలిగించావనే ఆరోపణ నీపై మోపబడింది. జ్ఞాన స్వరూపుడైన భగవంతుణ్ణి చేరుకోవడానికి వాక్కుతో పనేముంది? అర్థమైంది స్వామి. ఇప్పటి నుండి నా ఆఖరి గడియ వరకు నా స్వరపేటిక నిశ్శబ్దమగును. గురుభ్యో నమః. సదాశివ, సదాశివ నాయనా, సదాశివ. పుష్ప సుగంధ
సుమలయ సమీ పవన మునిజన యమునాదీరే. ఇంత కాషాయ గుడ్డ ముక్క కట్టుకు తిరగడం గొప్ప దైవభక్త? అసలు నువ్వు భక్తుడివేనా? పేద అవధూతనంటూ ఎందుకయ్యా ప్రజలను మోసం చేస్తావు? నీ ప్రవర్తన శాస్త్రం ససేమురో ఒప్పుకోదు తెలుసా? ఏమిటయ్యా నోరు విప్పావు? ఓహో వ్రతమా? ఒత్తుకుంటుంటే ఉలకవే, పలుకుపాట మానేసి అదే భక్తిని నమ్మిస్తావా? నేనొప్పుకోను. నువ్వేమాత్రం సాధకుడివో, నిన్ను దేవుడెంత కరుణించాడో నాకు దృష్టాంతం చూపించు. లేదంటే నిన్ను గ్రామం నుండి తరిమి కొట్టడం ఖాయం. ఈ మడేల గాడితో తమకి ఏటి పని బాబో? ఈ శరీరమునందు పరిపూర్ణుడైన పరమాత్మ బుద్ధికి సాక్షిభూతుడైయుండి ప్రకాశించువాడే నేను అని చెప్పబడుతున్నాడు. శరీరము లోపల జ్యోతిస్వరూపమై నిర్మలమై వెలుగుతున్న ఆత్మను పాపరహితులకు మహనీయులు దర్శించగలరు. ఆ జ్ఞానిని మహానుభావ, అహంకారిని, తమ ఘనత తెలియక వాగిన నా తెంపరితనాన్ని మన్నించండి. నిరక్షర కుక్షికి వేదం ఉపనిషద్ జ్ఞానాన్ని ప్రసాదించిన తమ మహిమ నా కళ్ళు తెరిపించింది. నన్ను క్షమించండి. నాకును ఆత్మజ్ఞానం ప్రసాదించండి స్వామి. Thank you.
ఆత్మజ్ఞానిని అవరోధించలేదు. నిరంతర సంచార శిఖరంగా పరిభ్రమించిన వాగ్గేయకారుడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి తిరుచునాపల్లి వెరూరు గ్రామంలో సజీవ సమాధి అయ్యారు. వారు కనుమరుగైన వారి కీర్తనలు నిత్య హారతులై సంగీత సరస్వతికి నీరాజనాలు పడుతున్నాయి. జై జై సదాశివ సద్గురు, జై జై సదాశివ సద్గురు. नहीं नहीं रक्षति दुःखं करणे